వైద్య రంగంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు ఈరోజు. ఒక యువకుడుగా తన తండ్రి ఆశయ సాధకుడుగా ఆనాడు రోగులకు కష్టం వస్తే ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ అనేటువంటి సంజీవిని ఈ రాష్ట్ర వైద్య రంగంలో ప్రవేశపెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు. రోగం వస్తే వైద్యం నాడు, రోగమే రాకుండా వైద్యం నేడు అనే విధంగా ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చింది. గ్రామాల్లో ఉన్నటువంటి కొంత విద్యాహీనత, అవగాహన రాహిత్యం, లేదా అతి విశ్వాసం, చాలామంది సరైన సమయంలో పరీక్షలు చేయించుకోక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దీర్ఘకాలికంగా ఏదైనా ఒక రోగం ఒక వ్యక్తికి వచ్చిందని అంటే దాన్ని మొదటి స్టేజ్లో గుర్తించని కారణం అని వైద్య శాస్త్రం చెబుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని వైద్య రంగంలో మార్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో సుమారు 48,650 ఉద్యోగాలు కల్పన చేయడం ద్వారా, ఎంత చూడండి, గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది ఉద్యోగులు లోటుగా ఉన్నారు కదా. ప్రభుత్వ వైద్యం పేదలకు ఎలా అందుతుంది? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2,300 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో ఉంచితే దాన్ని 1,000కి తగ్గించి హాస్పిటల్కి బిల్లులు చెల్లించక చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల పట్ల పెద్ద రోగగ్రస్తుడిగా ఉన్నాడు. ఆయనే పెద్ద రోగం అయిపోయాడు మనకి. అటువంటి దాని నుండి ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఒక సెక్రటేరియట్ పరిధిలో నెలకు 2 మార్లు ఆ పిహెచ్సి డాక్టర్ వెళ్ళి ఆ గ్రామంలోనే కూర్చొని సుమారుగా 15 రకాల టెస్టులు ఆ గ్రామంలో నిర్వహించి 67 రకాల మందులు వాళ్ళకి ఎప్పటికప్పుడు నెలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. దానితో పాటు వైద్య రంగంలో ఏదైతే ముందు చూపు, ప్రజలకు అవగాహన, అవగాహనే పెద్ద వైద్యం, అటువంటి వైద్యాన్ని కల్పించేటువంటి ఒక ప్రక్రియ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మ ధన్యమైంది. ఎందుచేతనంటే పేదవాడిని అత్యంత పేదవాడిగా చేసేది దీర్ఘకాలికంగా రోగమే. పేదవాడికి నిజమైన రోగం పేదరికమే. ఆ పేదరికాన్ని చూపించి ఆ పేదవాడిని భయపెట్టాలనేటువంటి జబ్బుల్ని పేదవాడి జోలికి రాకుండా చూసేటువంటి ఒక పెద్ద వైద్యమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని నేను విశ్వసిస్తున్నాను. అది ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో నా ప్రజలు వాళ్ళకి నేను సేవ చేస్తానని ఒక మాట చెప్పాను. ఇది గొప్ప సేవ. జబ్బు చేసేటువంటి వాడికి జబ్బు తగ్గించడం ఒక రకం వైద్యం అయితే, అసలు జబ్బు పట్ల అవగాహన కల్పించి జబ్బే రాకుండా చూడటం అనేటువంటిది ఇంకా గొప్ప సేవ. ఆ సేవా భాగ్యం నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని చూడటం వల్ల. ఈ గ్రామం సచివాడ గ్రామం. సచివాడ గ్రామంలో బీపీ షుగర్ 2 ఉన్నవాళ్ళు 216 మంది ఉంటే, బీపీ ఉన్నవాళ్ళు 160 మంది ఉంటే, బీపీ షుగర్ 2 ఉన్నాయి 160 మందికి, బీపీ ఉంది 300 చిల్లర, షుగర్ ఉంది 216, ఇవన్నీ కలిసి చూసినట్లయితే వారికి ఎంత ఊరట. ఇక్కడ నుంచి పిహెచ్సి దగ్గరికి వెళ్ళక్కర్లే, మా గ్రామానికి ఈ నెలలో ఈ డేట్లో ఈ డాక్టర్ గారు వస్తారనేటువంటి ఒక భరోసా వచ్చేసింది. వెహికల్ దానిలో ఈసీజీ ఉంది, సుమారు 15 రకాల టెస్టులు జరుగుతూ ఉన్నాయి, 67 రకాల మందులు దాంట్లో ఎప్పటికప్పుడు అందుబాటులో వస్తూ ఉన్నాయి. ఇది నిజంగా వైద్య రంగ చరిత్రలో, వైద్య విధాన చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న చర్య దేశానికి అంత. ఎక్కడో విదేశాల్లో ఉన్నదని విన్నాం, కానీ ఈ దేశానికి విదేశ పాలన కంటే వైద్య రంగంలో గొప్పగా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కావడం మా ప్రజలు అనుకుంటున్నారు. ఎవరైతే పేదలున్నారో ఆ పేదరికం అనే రోగాన్ని ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నారో, మళ్ళీ ఆ రోగం వాళ్ళని భయపెట్టకుండా ఈ చర్యలు ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది గొప్ప కార్యక్రమం, దీన్ని సద్వినియోగపరచుకోమని నియోజకవర్గ ప్రజలందరికీ వినియోగిస్తూ, అలాగే ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో వారందరూ, డాక్టర్స్ అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు, మొట్టమొదటిగా గ్రామంలో ఎవరైతే బీపీ ఉన్నారో, ఎవరికైతే బీపీ ఉందో, ఎవరికైతే షుగర్ ఉందో, ఈ 2 ఉన్నాయో వాళ్ళ పట్ల విడివిడిగా కౌన్సిలింగ్ విధానంతో వాళ్ళకి అవగాహన కల్పించండి. ఆ కౌన్సిలింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఆ రోగం పట్ల అప్రమత్తంగా ఉంటారు, దాన్ని ఎప్పటికప్పుడు పీరియాడికల్ టెస్టులు చేయించుకుంటారు. ఆ బద్ధకాన్ని ఏదైతే వాళ్ళు దూరం వెళ్ళి చేయించుకోవాలి, డబ్బులు అవుతాయి అనేటువంటి భావనలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ ఏదైతే ఆ రోజు సచివాలయాన్ని సందర్శిస్తాడో ఆ రోజు వచ్చి ఖచ్చితంగా ఆ టెస్టులు చేసుకుని
వాళ్ళ ఆ నెలలో ఎలా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతాం.